నిన్నా ఒక బాధ్యతగల సీనియర్ పొలిటీషియన్ గా మాజీ మంత్రిగా ఒక దళిత నాయకుడిగా ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రస్తావిస్తూ దానిపైన చర్యలు తీసుకోండి అంటే ఆయనకు నోటీసులు ఇవ్వడానికి మాత్రం మెరుపు వేగంతో బళ్ళేసుకుని బయలుదేరారండి నర్సీపట్నం నుంచి. ఏంటి ఆయన మీరు నోటీసులు ఇచ్చేది? ఏం నోటీసులు ఇస్తారు మీరు అంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ పాలేరుగాడు ఆ పాలేరుగాడు ఆడమన్నట్టలు ఆడతారా మీరు? వచ్చి ఆ అంశాలపైన మీరు అప్రమత్తంగా ఉండండి అన్న ఒక దళిత నాయకుడు సీనియర్ పొలిటీషియన్ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారికి నోటీసులు ఇస్తారా? ఇవ్వండి. నిన్న కాకమన్నా ఏంటా ఏజెన్సీ ప్రాంతంలో ఏంటి జరిగింది? గొడ్డళ్లతో గంజాయి స్మగ్లర్ల దాడి, తెలంగాణ పోలీసులపై దాడి ఎత్తనం. ఇవాళ దేనికి వచ్చారా తెలంగాణ పోలీసులు? నల్గొండ నుంచి దేనికి వచ్చారు? విశాఖపట్నం ఏజెన్సీకి రావాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఇవాళ ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి దద్దమ్మ సన్నాసికి చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే నల్గొండ తెలంగాణ పోలీసులకు ఇవ్వ నోటీసు. నువ్వు ఇవ్వు తెలంగాణ పోలీసులకు నోటీసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లను పెట్టించుకోవచ్చు, వాళ్ళ సిద్ధాంతాల గురించి మాట్లాడచ్చు, ప్రభుత్వం తీసుకొస్తున్న విధానపరమైన అంశాలపైన వాళ్ళు మాట్లాడచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్య వాళ్ళు ప్రెస్ మీట్లను మనుషులతో పెట్టడం మాన్పించేశారు. తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్లన్నీ కూడా పందులతో, కుక్కలతో, నక్కలతో, బురదలో పందే బురదలో పొరిలాడే చీమ పందులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. నోటికి అద్దు ఆపు లేకుండా మాట్లాడుతున్నారు. అరే బాబు, చిన్నబాబు పెద్దబాబు, మీరు ఒక మాట మాట్లాడితే మాట్లాడిపిస్తే ఓ 100,000,000,000 గొంతులతో మాట్లాడించగల శక్తి సామర్థ్యాలు కలిగిన ఓ రాజకీయ నాయకుడి మీద, ఢిల్లీని ఢీకొట్టిన వాడి మీద, తండ్రి చనిపోయిన మొక్కోవని నాయకత్వ పటిమతో తిరుగులేని నాయకుడిగా ఈ రోజున ప్రజాబలంతో ప్రజల కోసం ఎన్నుకోబడిన ఓ ముఖ్యమంత్రి గారిని నీ నోటికొచ్చినట్టు మాట్లాడిపించే నీ నీచ రాజకీయాలకు మేము ప్రజల మధ్యలో నీకు సరైన మాటలతోనే సమాధానం చెప్పగలుగుతాం. నీకు సిగ్గులేదు. ఓటమిని ఇప్పటికి కూడా నువ్వు తర్కించుకోవటం మానేశావు. గౌరవ ముఖ్యమంత్రి గారిని పదే పదే నోటికి పని చెప్పే కుక్కల పందులను మీడియా ప్రెస్ మీట్లు పెట్టించి రాష్ట్రం మీద కొదిలి గొంతుకోకుండా పెట్టి రోజుకొకటి మాట్లాడిస్తున్నావు. మాట్లాడే వాళ్ళని తిడితే ఆ తిట్టుకు కూడా సిగ్గుపడుతుంది. నిన్ను వెధవా అన్నాననుకో, నారా చంద్రబాబు నాయుడు వెధవా అన్నాననుకో, వెధవలందరికీ బాధ కలిగింది, చీచి నారా చంద్రబాబు నాయుడు ఏంది నాతో పోల్చారని. పంది అన్నాననుకో, నిన్ను పందులు సిగ్గుపడతాయి, చీచి నారా చంద్రబాబు నాయుడు నన్ను పందితో పోల్చారేంటి అని.